తిరుమల లడ్డూ వ్యవహారం అంత తీవ్ర స్థాయికి వెళ్ళింది ఏకంగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది దేశమంతా చర్చ జరిగింది అన్ని పార్టీలు మాట్లాడాయి కానీ ఒకరు మాత్రం ఉలుకు పలుకు లేదు ఆయన మాట్లాడాలన్న డిమాండ్ కూడా వచ్చింది కానీ స్పందిస్తే ఒట్టు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నట్టు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి మాకు సహకరించండి ధర్మారెడ్డి టీటీడీలో చక్రం తిప్పిన అధికారి ఈవోగా అంతకుముందు జేఈఓగా మొత్తం తిరుమలలో అంతా తానే వ్యవహరించారు తిరుమల కొండను దాదాపుగా ధర్మారెడ్డి ఒక సామ్రాజ్యంగా మార్చుకున్నారు ఆయన ఇష్టారాజ్యంగానే మొత్తం వ్యవహారాలన్నీ సాగాయి ఎక్కడ ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ధర్మారెడ్డిదే పెత్తనం అన్నట్టుగా కనిపించింది ధర్మారెడ్డి తీరు మీద అనేక విమర్శలు వచ్చినా ఆయన పెత్తనానికి మాత్రం ఏమీ లోటు రాలేదు ఆ రకంగా ఏకఛత్రాధిపత్యంగా తిరుమల కొండలను ఏలేసిన ధర్మారెడ్డి ఎంత పెద్ద తిరుమల లడ్డూ వివాదంలో ఎక్కడా కనిపించలేదు ఆయన మాట ఎక్కడా వినిపించలేదు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియనంతగా దూరంగా ఉన్నారు అంతగా ఆయన ఈ వివాదానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఆయన మీద కూడా విమర్శలు చేశారు ఆయన ఎక్కడున్నారో మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ సభలోనే మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మారెడ్డి మీద విమర్శలు చేసి ధర్మారెడ్డి స్పందించాలని డిమాండ్ చేసినా మాట్లాడితే ఒట్టు మరి ఇంతకీ ధర్మారెడ్డి ఎక్కడున్నారు తీరా చూస్తే ఇప్పుడు ఆ ధర్మారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీ కార్యాలయంలో సేద తీరుతున్నారు సలహాదారుడి హోదాలో కొనసాగుతున్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన విపిఆర్ కంపెనీల్లో ప్రస్తుతం ధర్మారెడ్డి సలహాదారుడిగా ఉన్నారు తన ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత నేరుగా వేమిరెడ్డి దగ్గర ఆయన ఆశ్రయం పొందారు వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సరుకుల పర్చేజింగ్ కమిటీలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు ఆమెతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న పార్థసారథి కూడా నిజీ కొనుగోలు వ్యవహారాల్లో వాళ్ళ పాత్ర మీద మేము ఒక వీడియో కూడా చేసాం అది డిస్క్రిప్షన్లో ఇస్తాం అది కూడా చూడండి వాళ్ళిద్దరి పాత్ర ఎంత మేరకు ఉన్నదనేది అర్థమవుతుంది ఇప్పుడు అదే ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధించినటువంటి సంస్థల్లో ధర్మారెడ్డి పనిచేస్తున్నారు సలహాదారుడు హోదాలో ఏకంగా ముప్పై లక్షల రూపాయల వరకు ఆయనకి వేతనం అన్నట్టుగా బయట పుకార్లు కూడా వినిపిస్తున్నాయి వేతనం ఎంత అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఆయన వేమిరెడ్డి కంపెనీల్లో కొనసాగుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం తాను అక్కడ లేరన్నట్టుగా వేమిరెడ్డి ప్రకటించలేదు ఆయన అక్కడే ఉన్నట్టుగా ధర్మారెడ్డి చెప్పట్లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక మాజీ అధికారి మీద తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఆయన స్పందించాలని డిమాండ్ కూడా చేస్తుంది తెలుగుదేశానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా అదే కోరుతోంది కానీ ఆయన మాత్రం స్పందించడం లేదు ఇంత పెద్ద దుమారం రేగి ఆఖరికి సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో కలిపి దర్యాప్తు చేయాలని ఆదేశించినటువంటి ఇంత పెద్ద వివాదంలో కూడా ధర్మారెడ్డి మౌనంగానే ఉండిపోయారు అసలు ఎక్కడున్నారో తెలియకుండా సాగిపోతున్నారు ఇప్పుడు వేమిరెడ్డి కంపెనీల్లో ఆయన పనిచేస్తున్నట్టు తేలడంతో ఇప్పుడైనా ఆయన స్పందిస్తారా ఈ విషయం మీద ఆయన ఏమన్నా మాట్లాడతారా అన్నది కీలకం కానీ ఆయన మాట్లాడాలనుకుంటే ఇప్పటికే మాట్లాడే ఉండేవాళ్ళు కాబట్టి ఈ వ్యవహారం నుంచి ఆయన పూర్తిగా తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది ఆఖరికి వైఎస్ఆర్సిపి తరఫున ధర్మారెడ్డిని కూడా కోరున్నారు మీరు స్పందించండి ఇంత పెద్ద అసత్య ఆరోపణలు వస్తే అప్పుడు ఈవోగా మీరే బాధ్యతలు నిర్వహించారు కాబట్టి దాన్ని ఖండించండి అంటూ నేరుగా అప్పటి ప్రభుత్వ చీఫ్ చీఫ్విప్ శ్రీకాంత్ రెడ్డి ధర్మారెడ్డిని కోరున్నారు అయినా కానీ ధర్మారెడ్డి నోరు మెదపలేదు తనకు థ్రెట్ ఉంది కాబట్టి తాను ఈ విషయానికి దూరంగా ఉంటున్నట్టు నేరుగా శ్రీకాంత్ రెడ్డికి ధర్మారెడ్డి చెప్పినట్టుగా ప్రచారంలో కూడా ఉంది అయితే ఏమైనా కానీ ధర్మారెడ్డి ఇప్పటివరకు మాట్లాడకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆఫీసులోనే ఆయన ఆశ్రయం పొందడం మాత్రం ఒక ఆసక్తికర పరిణామం ఈ విషయం మీద మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్